రోడ్లు, సైడ్ కాల్వలు, వీధి లైట్లు, మంచినీటి సమస్యలు పరిష్కరించాలని ప్రజాపంద పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర. పాల్వంచపట్నం బాంకారుజాల నుండి పాల్వంచ మున్సిపల్ కార్యాలయం వరకు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ ప్రజాపంద పార్టీ పాల్వంచ సబ్ డివిజన్ కార్యదర్శి నిమ్మల రాంబాబు మాట్లాడుతూ బాంకారుజాల మూడు గ్రామాల్లో సంవత్సరాల తరబడి నుండి మంచినీటి సమస్య ఉన్నప్పటికీ పాల్వంచ మున్సిపల్ అధికారులు పట్టి పట్టినట్టుగా వివరిస్తూ రోడ్డు సైడ్లు, కాల్వలు, వీధి లైట్లు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని, పదుల సార్లు దరఖాస్తులు వినవించినా పట్టించుకోవడం లేదని, బంగారుజ్వాల మూడు గ్రామాల్లో నివసిస్తున్న సుమారు 300 కుటుంబాలకు ఇప్పటి వరకు ఇంటింటికి డాల్లా కలెక్షన్ ఇవ్వకపోవడం దారుణమని, మున్సిపాలిటీ నుండి ప్రతి సంవత్సరం అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు మంచినీళ్ళు ఇంటింటి కనెక్షన్ ఇవ్వాలంటున్నాం, రోడ్లు వేయాలంటున్నాం, సైడ్ కాలువలు కట్టేయాలంటున్నాం. ఈ విషయాన్ని ఇప్పటికీ ఎన్నో సార్లు దరఖాస్తులు పెట్టినాం, నెల క్రితం ఇక్కడనే ధర్నా చేసినాం, రేపే వస్తామని చెప్పారు, ఇప్పటికీ అదాలేరు. ఇప్పుడు అడిగితే కూడా ఫోన్ నెంబర్ ఏంటి ఏమంటే పంపిస్తాం అంటున్నారు. మీరు పంపించుడలేదు, వాళ్ళు వచ్చుడలేదు, వీళ్ళ బతుకులు మారేది లేదు. ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారు? వీళ్ళు మున్సిపల్ రికార్డులో లేరా? ఇంటి పన్ను కట్టట్లేదా? కరెంటు బిల్లులు కట్టట్లేదా? పోయి మున్సిపల్ కాదు అంటే కాదని చెప్పండి, పంచాయతీ అయినా చేయండి. అట్లనే ఒక ప్రత్యేక పాలన వస్తుంది, ఆ పరిపాలన ఆ గిరిజన గ్రామాలని బాగుపడతాయి. అది లేకుండా ఇది లేకుండా చేస్తున్నటువంటి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం నశించాలి. ఇప్పటికైనా బంగారుజాల గ్రామంలో ఉన్న సమస్యను పరిష్కరించాలి. లేకపోతే ఇంతకంటే తీవ్రమైన ఆందోళన చేసి ఆఫీసును ముట్టడించి రోజుల తరబడి కూర్చొని సమస్య పరిష్కరించేదాకా వదిలేదు లేదని సిపిఐఎంఎల్ ప్రజాపంద డిమాండ్ చేస్తా ఉంది. వడ్డిల్లాలి సిపిఐఎంఎల్ ప్రజా పంద, వడ్డిల్లాలి సిపిఐఎంఎల్ ప్రజా.